విశాఖ సిటీని అమెరికా న్యూయార్క్ సిటీ కన్నా 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓట్లు వేయవలసిందిగా విశాఖ ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. గాజువాకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన కేఏ పాల్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా కేఏ పాల్కు ప్రజలు కరచాలన చేస్తూ పలకరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాయలసీమ వాసులు కబ్జా చేస్తున్నారని, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ తొత్తులని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలంటే ప్రజాశాంతి పార్టీ గుర్తు కొండపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కేఏ పాల్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం వాటర్స్, గాజువాక వాటర్స్ ఒక నిర్ణయానికి వచ్చేసారు. పాలు రావాలి, పాలన మారాలి. ఈ రాయలసీమ నుంచి వచ్చి మన ప్రాంతాన్ని దోచుకొని బీజేపీకి బీబాబు, జే జగన్ పవన్ బానిసలైన వీళ్ళని, వాళ్ళ అభ్యర్థుల్ని తెలుగుదేశం బీజేపీ, భరత్, బొత్స ఝాన్సీ వైసీపీ, గాజువాక ఎమ్మెల్యే అమరనాథ్, ఈవెన్ దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ ఓట్లు పడడం లేదు, బహు తక్కువ పడుతుంది. కారణం ఏంటంటే మెయిన్ రీజన్ స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు 15,000 ఎకరాలు అమ్మారు. స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా 25 ఏప్రిల్ నేను తీసుకొచ్చి ఆర్డర్ తెచ్చాను. వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు పేపర్లు చించేసి, నన్ను కానీ గెలిపించకపోతే జూన్ 19 స్టీల్ ప్లాంట్ ఉండదు విశాఖ అంతాన. 2, ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్, ఉచిత వైద్యం. ఇవాళ పేపర్ చదివాను 2,000-3,000 ఇస్తున్నా. 77 సంవత్సరాలు మన రక్తం పీల్చుకొని తిన్నారు ఈ 2 కులాలలో, 100,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు మా బీసీలు, దళితులు, కాపులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ నిర్ణయానికి వచ్చారు బీజేపీ బానిసలకు ఓటేయం, ఉచిత విద్య వైద్యానికి ఓటేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఓటే. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చారా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? చంద్రబాబు నాయుడు భరత్ ఎవడో చెప్పడు, సొంత కొడుకు లోకేష్ తోడలుడని చెప్పుకోవడానికి సిగ్గు. ఎందుకు? భరత్ తాతలు కూడా ఎంపీలే, ఈ విశాఖను దోచుకున్నారు. గీతం యూనివర్సిటీలో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసా? ఆశ్చర్యపోతుంది. ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు 100,000 కట్టలేక. భరత్ వాళ్ళు క్షమించడా? ఫ్రీగా 4,03,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చాడా? 40 లక్షలు వితంతులు నేను పోషించినట్టు భరత్ పోషించాడా? 5,00,000 కోట్లు దానం చేసినట్టు ఆయన 5,000 దానం చేశాడా? 1,000 కోట్లు దోచుకున్నాడు. మీకు దోచుకునే వాళ్ళు కావాలంటే సైకిల్కి, ఫ్యాన్కి ఓటేయండి. మీకు 5,00,000 కోట్లు పంచి 100,000 ఉద్యోగాలు ఇచ్చి విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీగా చెయ్యాలి అని ఆలోచించి మీరు కొండగుర్తుకే ఎంపీగా సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆ తర్వాత కన్నీరు ఉండవు, ఒక్కరే ఆడవరు, అన్నీ ఫ్రీ. ఎక్కడి నుంచి? విదేశాల నుంచి ఎలాగైతే తెచ్చానో, ఇచ్చానో, చేశానో మరోసారి చేసి చూపిస్తా. కనుక కొండ గుర్తుకే ఓటేయడానికి 70-80% ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళా? కనకాపురం వెళ్ళా, సింధియా వెళ్ళా, మాకు డబ్బులేదు, వాళ్ళు ఇచ్చినా తీసుకో. ఒకవేళ తీసుకున్నా ఫ్యాన్కి కానీ సైకిల్కి కానీ ఓటేయం అని నిర్ణయానికి వచ్చేసారు. కనుక మన ఓట్లు మనం వేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ ఓటుని దుర్వినియోగం చేయకండి.
ఆ రెండు కులాలకే, రెండు కుటుంబాలకే వేయకండి. లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళకి వేయకండి. మన రక్తాన్ని పీడించిన వాళ్ళు వేయకండి. మనల్ని మోసం చేసిన వాళ్ళు వేయకండి. నేనున్నా స్టీల్ ప్లాంట్నే 10 సార్లు వాదించి అమ్మకాన్ని ఆపానంటే ఎవరమ్మారు? జగనేమో గంగవరం పోర్టు అమ్మాడు, చంద్రబాబు నాయుడేమో వేలెకరాలు అమ్మాడు, బీజేపీ ఉన్నది అమ్ముతుంది. నేను ఆపా. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఇది రిపోర్ట్ చేస్తుంది. ఎవరైతే మీడియా ఇది రిపోర్ట్ చేయట్లేదో వాళ్ళకి చిత్తశుద్ధి లేనట్టు. ఎందుకు? నేను చెప్పింది సత్యమా కాదా? 25 ఏప్రిల్ని స్టీల్ ప్లాంట్లో 10 సార్లు వాదించి అమ్మకుంటా ఆపానా లేదా? గంగవరం పోర్ట్ని తరలించేనా తరలిస్తాం లేదా? తగిన న్యాయం చేసి అదానీ నుంచి తిరిగి తీసుకుంటా. గత సంవత్సరం మోదీ జగన్ చంద్రబాబు మిత్రుడి అదానీకి 800,000 కోట్లు లాస్ తీసుకొచ్చా. 1,000 కోట్లు ఆఫ్రిస్తే తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్లో 1,000 కంపెనీలు తీసుకొచ్చి 10,000 ఎకరాల్లో 8 నుంచి 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తాను. 1 ఇయర్లో 100 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. ఉచిత విద్య, గాజువాక, విశాఖ ఎంపీ పార్లమెంట్ సభ్యులు అందరికీ, ఉచిత వైద్యం అందరికీ. విశాఖపట్నాన్ని అమెరికన్ సిటీ కంటే బెటర్ సిటీ చేసి చూపిస్తాను.